వేదిక కిందన్న పెద్దలు మరియు విద్యార్థులు మీ అందరికీ ఈ చక్కటి కార్యక్రమానికి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా జై భీమ్. మిత్రులారా, స్టూడెంట్స్ ఒక 2 నిమిషాలు. గుడ్ ఈవినింగ్, ప్లీజ్ పే అటెన్షన్. ఒక 2 నిమిషాలు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను ఈ కార్యక్రమానికి రావడం నిజంగా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ జిమ్ ఇనాగరేషన్ ఏమో కానీ హరిప్రసాద్ గారి జీవిత చరిత్ర వెంటే నాకు చాలా ఆనందం అనిపించింది. సూర్యోయిజంలో ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఈ హరిప్రసాద్ లాగానే చక్కగా చదువుకొని నగరాలకొచ్చి, నగరాల నుంచి రాజధానులకు వచ్చి, రాజధానుల నుండి సరిహద్దులు దాటి విదేశాలకు కూడా వెళ్ళి అక్కడే సెటిల్ కాకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మళ్ళీ ఆ పేదరికం నుంచి బయటికి తీసుకురావడం అనేది నిజంగా చాలా గొప్ప స్టోరీ. అలాంటి స్టోరీ మీ అందరి లోపల ఉండాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా. సో ఇంత గొప్ప స్టోరీ కలిగిన వ్యక్తిని చూడడం మీ అదృష్టం. ఇంకా గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన తన సొంత డబ్బులతోని, తనకుండే ఆశయంతో, ఇక్కడ శ్రీనివాస యాదవ్ లాంటి గారి దాతలతోని, గొప్ప నాయకులతోని, వీళ్ళందరి సహకారంతో ఈ ఫంక్షన్ ప్యాలెస్లో వెనక మీ అందరి కోసం ఒక 1000 చదరపు గజాలు లీజుకు తీసుకొని ఒక బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టడం, ఆ బ్యాడ్మింటన్ అకాడమీలో మిమ్మల్ని పివి సింధు లాగా తయారు చేయాలని సంకల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఇంతకుముందు ఆ కోర్టులో మాట్లాడుతున్నప్పుడు ఈ బ్యాడ్మింటన్ అనేది బాగా డబ్బున్న వ్యక్తుల క్రీడ. ఒక్కొక్క కాక్స్ ఉండే, ఇంతకుముందు ఆ కోచ్ గారు చెప్పారు, ఒక్కొక్క కాక్ ఉండే బాక్స్ కొనాలంటే 12,000 రూపాయలు, ఒకటే రోజు 12,000 రూపాయలు అయిపోతాయి. సో ప్రతిరోజు 12,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప నేర్చుకోలేని ఆట ఇది. అలాంటి ఆటను మీకు ఫ్రీగా నేర్పించడానికి ఒక సూరవ్ వచ్చాడంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది మిత్రులారా. మీరందరు కూడా ఆ బ్యాడ్మింటన్ అకాడమీలో బ్యాడ్మింటన్ నేర్చుకోవడమే కాదు, మీరందరు కూడా ఈ హరిప్రసాద్ గారు లాగా, రవికుమార్ లాగా గొప్ప గొప్ప విద్యాలయాలకు పోయి, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు పోయి అక్కడ నుండి గొప్ప గొప్ప ఉద్యోగాలు, లేకపోతే ఇప్పుడు ఈ నా పక్కన కూర్చున్న మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించినది. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనే చదువుకున్నాను, నేను కూడా వారిలాగానే విశ్వవిద్యాలయాలకు పోయి అక్కడ నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి 3 సంవత్సరాలు కఠోర శ్రమ చేస్తే నాకు ఐపీఎస్ వచ్చింది, ఇండియన్ పోలీస్ సర్వీస్ వచ్చింది. ఓకే, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది మిత్రులు, హాస్టల్ ఉండే విద్యార్థులకు మీ తల్లిదండ్రులు ఎంత ఇస్తారు పాకెట్ మనీ చెప్పండి, ఎంత ఇస్తారు, ఎంత నెలకి ఎంత వస్తుంది పాకెట్ మనీ మీకు, ఎంత ఒక వ్యక్తి చెప్పండి, 22 రూపాయల, 62 రూపాయలు. మీకు తెలుసా మా అప్పుడు పాకెట్ మనీ ఉండకపోయేది, 1 రూపాయ మా అమ్మాయి ఇచ్చేది, ఆ 1 రూపాయకే ఏడ్చేటోళ్ళం మేము. మీకు 62 రూపాయలు వస్తుంది, చాలా సంతోషం, ఆ 1 రూపాయకే ఏడ్చేటోళ్ళం. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెడుదోవ పోకుండా, తాగుడుకు అలవాటు కాకుండా, మంచి విద్యార్థులతోని సహవాసం చేసి రాత్రింబవళ్ళు కష్టపడితే నాలాగే తయారవుతారు, హరిప్రసాద్ లాగా తయారవుతారు మిత్రులారా, వెంకటేష్ లాగా తయారవుతారు. అట్లా కష్టపడి, ఇది జాగ్రత్తగా వినండి విద్యార్థులు, నేను చెప్పేది వినండి, ఇక్కడ బాగా కష్టపడి చదివితే, అమ్మాయిలు బాగా కష్టపడి చదివితే ఈరోజు నాకు వచ్చే శాలరీ 2 లక్షల రూపాయలు నెలకు. ఓకే, ఇప్పుడు మేము వచ్చిన కారు విలువ ప్రభుత్వ కారు, అది దాని విలువ 17 లక్షల రూపాయలు. ఓకే, నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మీరు బాగా చదివి మంచి వ్యక్తుల సహవాసంలో ఉండి
చెడు అలవాట్లకు దూరంగా ఉండి బాగా చదువుకునే వ్యక్తుల సహవాసంలో ఉండి బాగా పైకి పోతే మంచి విద్యాలయాలకు పోతే మీరందరూ కూడా గొప్ప గొప్ప పొజిషన్లోకి వస్తారు. ప్రతి సంవత్సరం ప్రతి నెల నేను చెక్కుల మీద సంతకం పెడతాను ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో. ఆ చెక్కుల మీద సంతకం పెట్టినప్పుడైతే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఒక్కొక్క చెక్కు విలువ 45 కోట్లు ఉంటుంది, 45 కోట్ల రూపాయలు. నేను ఎక్కడ చదువుకున్నాను చిన్నగున్నప్పుడు? సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. మీ అందరికీ కూడా అవకాశం రావాలనే స్వేరో నెట్వర్క్ ముందరికి వచ్చింది. మీ అందరికీ కూడా మాలాగా అవకాశం రావాలి, రవికుమార్ లాగా అవకాశం రావాలి, హరిప్రసాద్ లాగా రావాలి, వెంకటేష్ లాగా రావాలి, ఇక్కడున్న సంధ్యగారు లాగా కావాలి. ఈ విధంగా మీరందరూ కూడా గొప్ప పొజిషన్లోకి పోవాలనే ఉద్దేశంతోనే ఈ నెట్వర్క్ ముందరికి వచ్చింది. ఇంకొక రెండవ విషయం, మీ అందరికీ నాకు ఆశ్చర్యం వేసిందంటే చాలామందికి మీ గురుకుల విద్యాలయాల గురించి తెలియదు. చాలా సర్ప్రైజింగ్, గురుకుల విద్యాలయాలలో ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా 60,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం నెలకు. మీరు ఒక్క పైస కూడా ఇంటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే ఇస్తున్నది అంత డబ్బు. ఆ విద్యాలయాల గురించి తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇప్పటి నుంచి అయినా తెలుసుకోండి, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ గురుకుల విద్యాలయాల వైపు ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు నోటిఫికేషన్ కూడా పడ్డది, ఆ నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి దయచేసి. సో మీరు ఎట్లా వీలైతే అట్లా ఎప్పుడైనా టైం దొరికితే గురుకుల విద్యాలయాలు ఎక్కడున్నాయి, మీకు ఇక్కడ దగ్గర హయాత్నగర్లో ఒక గురుకుల విద్యాలయం ఉంది, ఎప్పుడైనా పోయి చూడండి అక్కడ చదువు ఎట్లుంటుంది, అక్కడ ఉండే విద్యార్థులు ఏ విధంగా యూనో కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు అన్న విషయాల మీద కూడా మీరు కొంచెం ఆలోచన చేసి మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మా అందరికన్నా గొప్ప వ్యక్తులు కావాలి. మీ తల్లిదండ్రులందరినీ కూడా ఆ పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చెడు వ్యక్తులతో స్నేహం చేయకండి. తాగుడు, సిగరెట్ తాగుడు, గుట్కా తినుడు, 24 గంటలు సీరియల్లు చూసుడు, 24 గంటలు సినిమాలు చూసుడు, తర్వాత ఇష్టం వచ్చిన దుర్భాష మాట్లాడడం, చెడు భాషలు మాట్లాడడం, అవన్నీ చేస్తే మాత్రం మనం ఎన్నడో రోజు జైల్లో కూర్చోవడం ఖాయం. అలాంటి పరిస్థితి మన కుటుంబాలు ఎవరికి కూడా రాకూడదు, ఈ స్వేరో కుటుంబాలు ఎవరికి రాకూడదు. తర్వాత సోషల్ వెల్ఫేర్ కాదా, ఏ వెల్ఫేర్ హాస్టల్లో కూడా ఈ ప్రాబ్లం రాకూడదని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ గారికి, ప్రత్యేకించి వారి అమ్మగారికి, ఎక్కడున్నారమ్మా మీకు నమస్కారం, థ్యాంక్ యూ. సో హరిప్రసాద్ గారికి, తర్వాత మరి రవికుమార్ మహారాజ్ గారికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంకొక కార్యక్రమానికి పోవాలి. అక్కడ దాదాపుగా ఒక 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి, మీరు నన్ను దయచేసి క్షమించాలి. సో మీ అందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా శ్రీనివాస్ యాదవ్ గారు చాలా మంచి దాత ఉన్నారు, వారు ఇంకా ఈ కార్యక్రమాలు చాలా చేద్దామంటున్నారు, అందువరకు మళ్ళొకసారి గవర్నమెంట్ స్కూల్లోకి వస్తాను, వచ్చినప్పుడు మళ్ళొకసారి డీటెయిల్గా ఇంకా మిమ్మల్ని ఏ విధంగా గొప్ప పొజిషన్లోకి తీసుకుపోవాలనే విషయం మీద దయచేసి